అమ్మ వరం కదే మాకు చేత చాలా మంది యువత తీసుకొని రాత్రి 10 అయిన తర్వాత రోడ్డు మీద చూస్తే ఎవరుంటారు మన యువతే ఉంటారు ఎందుకు అందరు పడుకుని పోయినారు కొందరు లేపడారు యువకులో మాత్రం చైతన్యం వస్తే మాత్రం ప్రపంచం అంతా కూడా భారతదేశం కీర్తి ప్రతిష్ట రెపరెపలాడుతుందని వివేకానంద స్వామి రోజు తన కళ ఎలాగైతే రాత్రిపూట ఈ చీకటి సమయంలో మీరు ఒక తీర్థాన్ని తీసుకొని పడుకున్న వాళ్ళు లేపుతున్నారో అదే రకంగా చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న జనం అందరికీ కూడా మంచితనం అనే తీర్థాన్ని మీరు తీసుకొని మన భారతదేశం మన హైందవ ధర్మానికి ఉన్న గొప్పతనం ఎక్కడా లేదని మీరు మేలకు చేయగలిగితే ఖచ్చితంగా మన దేశాన్ని నుంచి దేశంతో కలగని ప్రపంచంతో గర్వించే పరిస్థితులు. కాబట్టి కుర్రవాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, సరదాగా గడపండి కాదని లేదు, సంతోషంగా ఉండండి కాదని లేదు, కానీ ముందు మనం ఒక గుణవంతులుగా ముందు మన తల్లిదండ్రులకే మనం ఉపయోగపడే వ్యక్తులుగా వాళ్ళకే భరోసా ఇచ్చే వ్యక్తులుగా ముందు మనం తయారవగలిగితే మన భవిష్యత్తు అంతా బాగుంటుందని అందరికి తెలియజేస్తూ అందుకు కొన్ని అలవాట్లు కొద్దిగా మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఆ రోజు ఎక్కడ ఇబ్బంది ఉండదు.